ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలిసింది తన తల్లి విజయమ్మతో గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేయించి మరొక సంచలన వ్యక్తికి ఆ పదవి అప్పగించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది ఇంతకీ విజయమ్మతో ఎందుకు రాజీనామా చేపిస్తున్నాడు ఎవరికి ఇవ్వబోతున్నాడు అసలు ఎవరికి ఇవ్వట్లేదా అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా ఇప్పటివరకు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి ఇక విషయానికి వస్తే మన పులివెందులు పులకేసి జలగన్న ఎవరినైనా సరే వాడుకోవడం వదిలేయటం అనేది అతనికి వెనతో పెట్టిన విద్య అనేది రాష్ట్ర ప్రజలందరూ ఎప్పటికైనా గమనించాలి ఎందుకంటే విలువలు విశ్వసనీయత మాట తప్పం మడం అని తొక్కలో కబుర్లు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి వాస్తవంలో వచ్చేసరికి దాన్ని పాటించడు ఎంతోమంది తనకు అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని గాలి వదిలేసినటువంటి ఈ దుర్మార్గుడు ఇప్పుడు లేటెస్ట్గా ఇతను చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పని ఏంటంటే తన తల్లి విజయమ్మ గారు ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి సతీమని ఉన్నారో ఆవిడ్ని గౌరవాధ్యక్షురాలని చెప్పి పార్టీ పెట్టి ఆవిడని అడ్డం పెట్టుకొని రాష్ట్రం అంతా పాపం అయినా ఆవిడికి వయసు అరవై ఏళ్లకు పైబడినా సరే ఆవిడని రాష్ట్రం అంతా తన ఎన్నికల ప్రచారం కోసం తిప్పుకొని ఆవిడ కన్నీళ్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆవిడ తన కూతురు షర్మిలతో ఉంది కాబట్టి ఆవిడని పార్టీ గౌరవాధ్యక్షురాలుగా తొలగించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది అయితే ఆవిడ చేసినటువంటి తప్పు ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి ఆస్తిలో వాటాతో పాటు రాజకీయంగా ఇటువంటి అవకాశాలు ఇవ్వకుండా మోసం చేస్తే తన బిడ్డకి ఇద్దరు బిడ్డలు సమానమైన ఆలోచించింది కాబట్టి షర్మిలాకి అన్యాయం జరిగిందని చెప్పి ఆవిడ షర్మిలాకి అండగా నిలబడ్డమే ఆవిడ చేసిన తప్పులాగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆవిడతో బలవంతంగా రాజీనామా చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ పైగా ఏ ఒక్క ప్రజాస్వామ్య పార్టీలో లేనటువంటి నీచమైనటువంటి సంస్కృతిని ఈ ప్లేన్ రైతో వైసీపీ తీసుకురాబోతుందంట ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకుంటారంట అంటే ఇక్కడ ఏడాదికో రెండేళ్లకో వాళ్ళ ప్లేన్ రైలు పెట్టుకున్నప్పుడు ఇక అధ్యక్షుడిని ఎన్నుకునేటువంటి కార్యక్రమం ఉండదంట ఇక శాశ్వతం జీవితకాలం అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని నియమించుకుంటారంట వీళ్ళు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడతారా ఏం జగన్మోహన్ రెడ్డి నీకు ఏమాత్రం బాధ్యత ఉంటే నిజంగా బడుగు బలహీన వర్గాల పట్ల నీకు గనక ఏమాత్రం గౌరవం ఉంటే మరి ఆ అధ్యక్ష పదవి ఎందుకు వాళ్ళకి ఇవ్వలేకపోయావు అయితే మరొక సంచలనమైనటువంటి వార్త కొంత షికారులు చేస్తూ ఉంది ఇది ఎటకారం అవ్వచ్చు జోక్ అవ్వచ్చు కామెడీ అవ్వచ్చు కానీ ఈ వార్త నిజం కూడా వచ్చు కూడా ఏం ఏం చేస్తాం ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో తెలియదు కదా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు తెలుగు భాష పండితురాలు అని చెప్పుకునేటువంటి ఒక పనికి మాలినటువంటి వ్యక్తి అయినటువంటి లపాకి గారు లపాకి గారు అంటే లక్ష్మీపార్వతిని తన పార్టీ గౌరవాధ్యక్షురాలుగా చేసుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడంట ఎందుకంటే ఏదో సామెత ఉంది కదా బో జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని వీళ్ళిద్దరూ ఒకే టైపుకి చెందిన వాళ్ళు కాబట్టి సరిపోద్ది కాబట్టి సోకండాలు పెట్టి ఏడుపులు పెట్టి జనాల్ని మోసం చేస్తూ అబద్దాలు కుట్రలతో బతికేటువంటి ఈ దుర్మార్గులు ఇద్దరు ఒక చోట ఉండటానికి పనికొస్తారు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు లపాకి గారు అయితే ఆవిడని తీసుకొచ్చి అధ్యక్షురాలని చేసి మళ్ళీ పదే పదే అదే గౌరవాధ్యక్షురాలి అధ్యక్షులు ఈ అధ్యక్షుడు పదవి ఈయన వదలడగా ఈ జీవితకాలం అధ్యక్షుడిగా నియమించుకోబోతున్నాడు కాబట్టి దాన్ని వదల ఆవిడిని తీసుకొచ్చి గౌరవాధ్యక్షురాని చేసి రాష్ట్రం అంతా తిప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెన్నుపోటు తొక్క అని అది జరిగి పాతికేళ్లైనా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు ప్రజల ద్వారా ఎన్నికై ముఖ్యమంత్రి అయినా సరే అరిగిపోయిన రికార్డులాగా దాని గురించే సొల్లు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి పనికి వాళ్ళు ఇప్పుడు ఈవెంట్ చేస్తారా అంటే చేసినా చేయొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి నిర్ణయాలు ఎన్నన్నా తీసుకోవడానికి సిద్ధపడతాడు సొంత తల్లికి చెల్లికే వెన్నుపోటు పడిచినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాడా ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ అక్క చెమ్మలు అంటాడు ఇతనికి అక్క అనే పదం కూడా పలకడం రాక అక్క చెమ్మలు అన్నటువంటి ఈ చేతగానటువంటి వ్యక్తి ఇవాళ అక్క చెమ్మల మీద నాకు ప్రేమగారిపోతుంది అంటాడు ఒక చెల్లి ఏమో తెలంగాణ రోడ్ల మీద దొరుకుతా ఉంది ఇతను ఇతని కోసం పాపం ఇతను జైల్లో ఉన్నప్పుడు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అంత కష్టపడినా ఆవిడ వాళ్ళు తెలంగాణ రోడ్ల మీద తిరుగుతా ఉంది ఇంకో చెల్లి వివేకానందరెడ్డి గారి కుమార్తెమో నాకు ప్రాణభయం ఉందని చెప్పి పులివెందుల ఎస్పీ గారికి లేఖ రాసింది నాకు రక్షణ కావాలి అని అన్న ముఖ్యమంత్రిగా ఉండగా చెల్లికి ప్రాణభయం ఉందంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఇక విజయమ్మ గారు అధికారంలోకి వచ్చేంతవరకు ఆవిడ గౌరవాధ్యక్షురాలని ఆవిడని పక్కన పెట్టుకొని తిప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కనీస గౌరవం ఇవ్వకుండా తన తల్లి పుట్టినరోజుకు కూడా శుభాకాంక్షలు చెప్పనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తిగా ఇవాళ చరిత్రహీనుడిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు అనేది ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది తనకు అవసరం తీరిపోయింది ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సింబల్లో కానీ తన పార్టీ ఫోటోస్లో కానీ ఎక్కడైనా రాజశేఖర రెడ్డి ఫోటో వేసేవాడు ఇతను అసలు వేసేవాళ్ళుగా దేశం చిన్నదేసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అధికారంలోకి వచ్చి రాగానే రాజశేఖర రెడ్డిది జగన్మోహన్ రెడ్డిది ఈక్వల్గా వేయటం మొదలుపెట్టారు ఆ తర్వాత ఇప్పుడు చూస్తే అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఎక్కడైనా ఆ పార్టీ పోస్టర్ పోస్టర్లో ఫ్లెక్సీలో జెండాలో చూస్తే అసలు రాజశేఖర రెడ్డి ఫోటో లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే అధికారంలోకి రావడానికి ఇలా అందరినీ వాడుకోవడమే తప్ప తన నమ్మిన వాళ్ళను మోసం చేయడమే జగన్మోహన్ రెడ్డి నైజం తన కుటుంబ సభ్యులనే మోసం చేసినటువంటి ఇతను రాష్ట్ర ప్రజల్ని ఏం చేస్తాడు ఏ విధంగా చేస్తాడు అనేది ఒక్కసారి ప్రజలందరూ గమనించాలని విన్నవిస్తా ఉన్నా